హాయ్ హలో ఫ్రెండ్స్ పోలీస్ మెడికల్ టెస్ట్కు సంబంధించి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మాయిలకు ఏ విధంగా ఉంటుంది అబ్బాయిలకు ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏం చెక్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ ఇమేజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు ఫస్ట్ మనం ఐస్ గురించి చూసుకుంటే వీళ్ళైతే నియర్ విజన్ అండ్ డిస్టెన్స్ విజన్ అయితే చూడడం జరుగుతుంది అంటే మన సైట్ అనేది ఎంత ఉంది అనేది కొన్ని లెటర్స్ అనేది స్మాల్ బిగ్ మీడియం లెటర్స్ అనేది వాళ్ళు కొంత డిస్టెన్స్లో పెట్టి మనకైతే వాటిని చెప్పమని అడుగుతారు ఒకవేళ మనకు సైట్ ఉన్నా కూడా రైట్ అయ్యి ఉన్న లెఫ్ట్ అయ్యి ఏ ఎంత డిస్టెన్స్ ఉండాలనేది మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి నెక్స్ట్ వన్ ఐకి సంబంధించి చూసుకుంటే కలర్ బ్లైండ్నెస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా మంది అయితే ఇందులోనే మనకైతే తీసేయడం జరుగుతుంది కలర్ బ్లైండ్నెస్ ఉన్నదని వాళ్ళకైతే అక్కడికి మెడికల్ టెస్ట్ కు వెళ్ళే వరకు కూడా కొంతమందికి అయితే తెలియదు ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ అయితే పెట్టాను ఆ నెంబర్స్ అనేది మీకు కనబడితే మీకు కలర్ బ్లైండ్నెస్ లేదన్నట్టు ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఉంటే మనకేమైనా దీనికి మెడిసిన్ కానీ లేదంటే దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే దీనికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదండి కలర్ బ్లైండ్నెస్ ఉంటే కథమే అన్నట్టు ఇక మెడికల్ టెస్ట్లో కంపల్సరీ అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారు బట్ ఒకవేళ మీకు కలర్ బ్యాండెస్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి నేనైతే మిమ్మల్ని క్వాలిఫై చేపించే విధంగా అయితే నేను చేస్తాను మీకు ఐడియాస్ అయితే ఇస్తాను ఏం చేయాలనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఒకవేళ కలర్ బ్యానర్స్ ఉంటే మాత్రం నాకైతే అక్కడ నుంచి కాంటాక్ట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి టెక్స్టికల్స్ ఇది అబ్బాయిలకు సంబంధించింది వాళ్ళు ఇది చివరిలో అయితే టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే నీకు సంబంధించింది మనకు చాలా అయితే నీ అనేది రెండు కాళ్ళకైతే మధ్యలో గ్యాప్ అనేది ఉండదు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది థర్డ్ పిక్చర్లో చూసుకుంటే మనకు ఎక్కువ గ్యాప్ ఉంది ఫస్ట్ పిక్చర్లో చూసుకుంటే మనకైతే గ్యాప్ మొత్తమే లేదు సెకండ్ పిక్చర్లో చూసుకుంటే మనకైతే అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ని అన్నట్టు మనకైతే ఆ విధంగా అయితే ఉండాలి నెక్స్ట్ చూసుకుంటే ఇంకేం చెక్ చేస్తారంటే పిజి చెస్ట్ అన్నట్టు ఇది చాలా మందికి అయితే ముందు చెస్ట్ భాగంలో అయితే ఉబ్బెత్తుగా అయితే ఉండడం జరుగుతుంది ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళైతే నెక్స్ట్ చూసుకుంటే ఫ్లాట్ ఫుట్ అన్నట్టు ఇది చాలా మందికి అయితే మనకు ఫుట్ భాగంలో అయితే కింద గ్యాప్ అనేది ఉండదు ఫస్ట్ పిక్చర్లో చూసుకుంటే అది నార్మల్ ఫుట్ అన్నట్టు మనకైతే మధ్యలో అయితే గ్యాప్ అనేది ఉంది మనకు ఈ సైడ్ చూసుకుంటే సెకండ్ చూసుకుంటే మనకైతే గ్యాప్ అయితే లేదు అలా అయితే ఉండకూడదు నెక్స్ట్ వన్ చూసుకుంటే హ్యామర్ టోస్ అన్నట్టు ఇదేంటంటే చాలా మందికి అయితే మన బొటన్ వేలు అందంటే సుత్తి లెక్క ఇట్లా పైకి వచ్చి అయితే ఉంటాయి ఆ విధంగా కూడా మన మన వేల్స్ వేల్ అనేది చిరికన వేలు కానీ కింద కాలు వేలు కానీ ఆ విధంగా అయితే ఉండకూడదు నెక్స్ట్ వన్ చూసుకుంటే వరికోస్ వెన్నీస్ చాలా మందికి అయితే మన కాలి భాగంలో నరాలు అనేది ఇట్లా ఉబ్బెత్తుగా అయితే బయటకు వచ్చినట్టు మన ఇట్లా దొడ్డుగా అయితే ఉండడం జరుగుతుంది ఈ విధ ఈ విధంగా కూడా ఉండకూడదు నెక్స్ట్ చూసుకుంటే డెక టీత్ అన్నట్టు ఇది మందికి అయితే మన పండ్లలో అయితే బ్లాక్గా ఇట్లా పండ్లు పు పుచ్చిపోయినట్టు కానీ ఇట్లా ఊడిపోయినట్టు మొత్తం ఇట్లా ఉండడం జరుగుతుంది ఈ విధంగా కూడా ఈ పైన చూసే ఇమేజ్ లాగా కూడా మనకైతే టీత్ అనేది ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి ప్యాక్చర్ లిమ్స్ అంటే మనకు కాళ్ళు కానీ చెయ్యిలు కానీ అంటే ప్యాక్చర్ అన్నట్టు ఇరగడం వల్ల ఇరగడం అంటే ఇట్లా క్రాక్స్ రావడం కానీ పైన చూసారు కదా ఇమేజ్ ఆ విధంగా ఉంటే మాత్రం మనకైతే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది ఇవి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి డెఫ్ అన్నట్టు మనకు చెబులు వర్క్ చేస్తున్నాయా లేదా అనేది అది కూడా మనకైతే చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్టామరింగ్ అంటే ఏంటంటే ఈ చాలామంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఉన్న తడబడతారు అంటే గా మాట్లాడరు మాట్లాడేటప్పుడు కొంచెం భయపడినట్లు కానీ షేకింగ్ అయినట్లు కానీ కొంచెం తడబడకుండా మాట్లాడతారు కదా అవి కూడా అయితే వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది నేను ఇప్పటి వరకు పైన ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నీ అయితే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది మెయిన్గా అయితే మనకు కలర్ బ్లైండ్నెస్ అయితే అది ఇంపార్టెంట్ అన్నట్టు దాంట్లో పై మిగతా ఏవి ఉన్నా కూడా లైట్ లైట్గా చూస్తారు అవి ఒక డిఫాల్ట్గా ఉన్నా కూడా మనకైతే నథింగ్ అది జస్ట్ లైట్ తీసుకుంటారు వాళ్ళైతే బట్ ఏంటంటే ఈ కలర్ బ్లైండ్నెస్ ఒకవేళ కనుక మీకు ఉన్నదని తెలుసుకుంటే మాత్రం ఫస్టే తెలుసుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక మీకు తెలిసినా కూడా నాట్ యూజ్ ఎందుకంటే మీరు అక్కడ ఏం చేయలేరు కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ తెలుసుకుంటే మనకైతే కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ కలర్ బ్లైండ్నెస్ ఉండి కూడా సెలెక్ట్ అయి సెలెక్ట్ అయితే అయినారు వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అనేది నేను మీరు ఒకవేళ మీకు ఉంటే నాకైతే పర్సనల్గా అయితే కాంటాక్ట్ కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మీ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను మీకు ఒకవేళ కనుక ఉంటే మాత్రం నన్ను అయితే కన్సల్ట్ కానీ నేను ఏ విధంగా ప్రొసీడ్ కావాలని మీకు అయితే నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్